ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతులు నేడు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 నాడు సీఎం గా బాధ్యతలు చేపట్టి రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మ పలికిండ్రు. ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు, అందరూ రైతులకు రైతు భరోసా అన్నారు, రైతులను ప్రజలను మోసం చేశారని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు బొంగుడు సునీత మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎగ్గే మల్లేష్ తో పాటు ఆలేరు నియోజకవర్గం మండల పట్టణ బీఆర్ఎస్ నాయకులు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. మనందరి ప్రియతమ నాయకుడు హరీష్ అన్న వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణ. నాకు రాత్రి దేవుడు ప్రత్యక్షమైంది, నాకు కొన్ని దివ్య శక్తులు ప్రసాదించిండు. నేను మామూలు నక్కర్ కాదు, నేను మంత్రాలు మాయలు మహిమలు ఉన్నటువంటి నక్కర్ ఇవాళ్ళటించి కనుక ఈ అడవికి నేనే రాజును అని ప్రకటించింది. మిగతా నక్కలని కూడా గజగజ పడిపోయింది. నిజంగానే దీని రంగంతా మారిపోయింది. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు ఆలేరు జనగామలో మీతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగిందో దేశపతి శ్రీనివాస్ గారు చెప్పారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెట్టమన్నారు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించిండ్రు, నమ్మబలికిండ్రు. ప్రజలకేం చెప్పిండ్రు? ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామని నమ్మించిండ్రు.